నెక్స్ట్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇందులో 11,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. పవన్ కి మద్దతు ఇచ్చారు అనేది 73% మంది అభిప్రాయపడుతున్నారు. జనసేనకు మద్దతు ఇచ్చారు అనేది ఒక 13% మంది అభిప్రాయపడుతున్నారు. ఎవరికి మద్దతు ఇస్తే ఉంది ఇందులో అసలు పార్టీకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది రాజకీయం. రాజకీయం వ్యక్తికి మద్దతు ఇవ్వడం అనేది కుటుంబం. కుటుంబం అది ఇక్కడ కుటుంబంగా మద్దతు ఇచ్చాడు అంతే. పార్టీగా మద్దతు కుటుంబంగా మద్దతు అనేది ఎప్పుడు ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఇచ్చేదే ఉంటుంది. అదే కదా ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అది లాజికల్ గా. అది పెట్టినప్పుడు కొంతమంది కోపం వస్తుంది కూడా. అదేంటి ఇదేంటి తేడా. అదే కదా చాలా విడదీసినట్టు అవుతుందేమో. జనసేన వేరు పవన్ వేరా అంటారు ఆటోమేటిక్. జనసేన పవన్ ఒకటే ఒకటే. కానీ చిరంజీవి ఇచ్చిన మద్దతు జనసేన జనసేనానిగా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీగా కాదు. అదే అవును జనసేనానిగా పవన్ కళ్యాణ్ అంతే. పవన్కి మద్దతు ఇస్తే జనసేన అది అంతేగాని అది కాదు. ఇప్పుడు దగ్గుబాటి పురంధరేశ్వర గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఓటేయమని అడిగారు. ఆవిడ మాత్రం వేరే పార్టీలో ఉన్నా. అంత మాత్రాన నా మొగుడికి ఓటేయొద్దని చెప్పరు కదా ఆవిడ. అందులోకి బద్ద వ్యతిరేక పార్టీ, అందులోంచి బయటకు వచ్చిన పార్టీ. అట్లాగే ఇప్పుడు చిరంజీవి గారు చెప్తున్నది పవన్ కళ్యాణ్ అభినందిస్తారు అభిమానిస్తారు ఆయనకు ఓటేయమంటారు. పవన్ కళ్యాణ్కి ఓటేయమంటే జనసేనకు ఓటేయమన్నట్టే. కానీ ఆయన మద్దతు ఇస్తున్నటువంటిది పవన్ కళ్యాణ్ రూట్ అంతే. పార్టీగా రాజకీయంగా మద్దతు ఇవ్వట్లేదు ఆయన. తమ్ముడిగా మద్దతు ఇస్తారు. తమ్ముడికి తమ్ముడు రావాలి. తమ్ముడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అంతే కదా లెక్క. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. పవన్ కి మద్దతు ఇచ్చేవారు అనేవాళ్ళే 73%.